దీపం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మానవులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నా. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహా సమావేశానికి జిల్లాకు వచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ సన్నాహా సమావేశానికి హాజరైన జిల్లాలోని పోలింగ్ బూత్ కన్వీనర్లు మరియు ఏరియా ఇన్ఛార్జీలు, సేవామిత్రాలు మరియు హాజరైన పెద్ద ఎత్తున హాజరైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరో 3 వారాలలో జరుగుతున్న ఎన్నికల సంగ్రామానికి అకుంఠిత దీక్షతో పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉండా. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ సాగిస్తున్న ప్రాంతీయ కుల విద్వేషపూరిత రాజకీయాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కడప జిల్లా అభివృద్ధి కోసం, కడప జిల్లా ప్రజల బాగు కోసం మన నాయకుడు చేసిన కార్యక్రమాలకు కృతజ్ఞత తెలియజేసే అవకాశం మనందరికీ వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాగునీరు తాగునీరు అందించి కరువు కాటకాలు లేకుండా చేసిన మన ముఖ్యమంత్రి గారికి అండగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కేంద్ర ప్రభుత్వాన్ని వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈరోజు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి నడుము బిగించిన మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్పవలసిన తరుణం వచ్చేనే వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనందరికీ తెలియజేస్తూ మరి మంచి చేసిన వారికి మనం కృతజ్ఞతగా ఉండాల. రైతుల కోసం, మహిళల కోసం, సమాజంలోని అన్ని వర్గాల మేలు కోసం మన చంద్రన్న అండగా ఉండగా జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలను గెలిపించి మీకు అందిద్దామని చెప్పండి. సోదరులారా అందిద్దామని మనమందరం కూడా కరతాళ ధ్వనులతో ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి కడప జిల్లాలో అన్ని స్థానాలు గెలిపిస్తామని గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. చివరిలో మీకు పూర్తి ఆ కేసు గురించి తెలియాలి. ప్రధానంగా ఇంటి పోరు ఇంతింత కాదయా అని తెలిసి కూడా దాచిపెట్టి ఇహం పరం తెలిసి తుంగలో తొక్కి డబ్బు కోసం, పదవుల కోసం అడ్డదిడ్డాల ప్రవర్తనతో ధర్మాన్ని తుంగలో తొక్కి అధర్మమే ఆయుధంగా ఈ పెట్టిన ఈ కేసు చరిత్రే ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క మరణం. అదే కాకుండా మీకు మరొకటి తెలియజేయాల, వారే వారి ఇంట్లో జరిగిన కార్యక్రమాన్ని వారే ఇంట్లో దూరి వారే శవాన్ని బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి మార్చి ఆ బ్లడ్ అంతా కడిగి వారే కుట్లేసి తలకు కట్టు కట్టి వాళ్ళే అందరికీ వాళ్ళ ఛానల్ కూడా ఫోన్ చేసి వారే హార్ట్ ప్రాబ్లం అని చెప్పి దానివల్లనే చనిపోయినారని చెప్పి వాళ్ళ బంధువులందరూ ఒత్తిడి పెట్టిన కొందరి కారణంగా శవాన్ని తీసుకపోతే పోలీసులు హత్యని చెప్పిన తర్వాత చివరికి సిగ్గు లజ్జ లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, ఆయన కుమారుడి మీద, క్యాండిడేట్ అయిన నా మీద, అమాయకుడైన సతీష్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం మీకు సిగ్గుందే అని పోలీసులు తెలుస్తారు. వాస్తవాలు ఇది ప్రపంచమంతా తెలిసే పరిస్థితి. ఇటువంటి వాళ్లకు ఓట్లేస్తారా? ధర్మం న్యాయంతో అభివృద్ధి ధ్యేయంగా దాదాపు 24 గంటల్లో రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేసే మన నాయకుని ఆధ్వర్యంలో జరిగే మేమందరం పోటీ చేసే మాతో పాటు 175 మందిని ఎమ్మెల్యేలుగా, 25 మంది ఎంపీలుగా పోటీ చేసే వాళ్లకు ఓట్లేస్తారా? మీరే ప్రజలకంతా ఒక్కొక్కరు తిరిగి మన జిల్లాలో కూడా 10కి 10 అసెంబ్లీ అభ్యర్థులను, 2 పార్లమెంటు అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత
తీసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారి ఆశయం ఒకటే, ప్రజల భవిష్యత్తు ఆయన బాధ్యత. ముఖ్యంగా 150+ అసెంబ్లీలు 25 పార్లమెంటు అభ్యర్థులను గెలిపిస్తే ఆ జగన్ రెడ్డి గారు సిబిఐ కేసు పెట్టాలంటున్నాడు. ఆయన ఒక్కటే ముక్కుచూటిగా ప్రశ్నలను అడుగుతున్నాం. ఆయన సిబిఐ కేసులో 12 కేసుల ముద్దాయి. ఆ 12 కేసుల ముద్దాయిల చరిత్ర చెప్పాలా? అది నిజమా కాదా? నిజమైతే సిబిఐ కేసులు నువ్వు రాజకీయానికి అన్ఫిట్. అన్ఫిట్ అయితే అది కేసులు నిజం కాదైతే మమ్మల్ని సిబిఐ కేసు అడిగే అర్హత అతనికి లేదు. అది తెలుసుకొని బతకాలని మీకందరికీ హృదయపూర్వకంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.